ఏంట్రా నన్ను చిన్నపిల్లని చేసి వైజాగ్ అని తీసుకెళ్ళిపోతున్నావు ఏంటి? లేదురా సరదాగా జోక్ చేసానులేరా, బైక్ మీద బుద్ధున్నాడు ఎవడో దూరం వెళ్ళడం. అందుకే అన్నవరం దాకా వెళ్ళి వచ్చేద్దాం. అన్నవరం ఆప్ మా ఇంటి నడిచి వెళ్ళిపోతాను. వచ్చేప్పుడు బైక్ మీద దింపుతారా? ఒరే ప్లీజ్ నీకు దండం పెడతాను, ఆపరా. నేను ఆపను, నువ్వు కావాలంటే దూకే. ఒరే ఎదర బ్రేక్ అని ఉంటుందిరా బాబు, దాని వాడు. సారీ నాన్న, అన్నవరం వెళ్ళేదాకా యాక్సిడెంట్ తప్ప మీరేం వాడదలుచుకోలేదు. మరి అలా అని చెప్తే బట్టలు తెచ్చుకున్నాను కదా. స్నానం చేసేవాళ్ళకి రా బట్టలు, నీకెందుకు? కర్మరా, ఎక్కువ ఫీల్ అవ్వకు, వెళ్ళి వచ్చాను. ఎరా లైసెన్స్ ఉందా? లేదు. ఏ ఇవే కదా, ఏ ఆర్టీఓ ఆఫీసర్ అన్నా ఆపితే పరిస్థితి ఏంటని అడిగాను అంతే. ఓ చెప్పాను, ఫైన్ రాయించుకోండి. పక్కది పక్కరా, సార్ దగ్గరికి వెళ్ళు రా. ఇటు ఇటు లైసెన్స్ ఉందా? ఇంట్లో ఉంది సార్. మరి రోడ్ల మీద ఎందుకు తిరుగుతున్నారు? సీ బుక్ ఉందా? మన దగ్గర నోట్బుక్స్ ఉండవు, ఇంకా సీ బుక్ ఎలా ఉంటుంది? మీరిచ్చిన 500లో 100 తీసుకెళ్లి నా పేరు మీద ముడుపు కట్టి స్వామివారి హుండీలో వేయండమ్మా. మీ పేరేంటండి? శ్రీనాథ్. రేపు కూడా మీరు ఇక్కడే ఉంటారా? వచ్చిన ప్రసాదం ఇద్దామని. అలాగా తీసుకురా. విచిత్రంగా ఉందరా, ఉన్న డబ్బుల్లో సగం ఆర్టీఓ గడే తినేసాడు. ఈ టైంలో పెట్రోల్ అయిపోతే చచ్చిపోతారా బాబు? నర్మై దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి, అది నోరే డ్రైనేజారా? అంటే నేను అనబోతే మాత్రం 1 లీటర్ పెట్రోల్ తన వెళ్ళిపోతాను. సర్లే కానీ నీళ్ళు తాగేసే బాటిల్ పడేకు, దగ్గరలో ఏదైనా పెట్రోల్ బంక్ ఉంటే అందులోనే పెట్రోల్ కొట్టించుకోవాలి. చే, ఇలా నలపకుండా పడేస్తుంటే ఇదే బాటిల్లో నీళ్ళు సమ్మేస్తున్నారు. ఏంటి చెప్తున్నావు? చెత్తను అమెరికాలో ఉన్న తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయిందో, ఎట్లంట తిరుగుతున్నాడో ఏటో. దానికి ఎంత బ్యాంక్ ఎందుకురా, నా సెల తీసుకు నీ సెల కొట్టు, ఆడెవడో తెలిసిపోద్ది. హలో, హలో హలో హలో, నా పేరు సత్యబాబండి. మీరు మాట్లాడే నాదే బాబు, ఎంతకు మీరు ఎవరండి? ఇయం ఆకాశవాణి సంప్రతి వార్తా శూయంతాం ప్రవాచిక బలదేవానంద సాగర. ఇదెవరా సెల్లడితే సంస్కృతంలో వార్తలు చదువుతున్నాడు? హలో సత్యబాబు రండి బాబు, నేను మాట్లాడే సెల్ నాదేనండి. సెల్ మేము కూడా మాట్లాడతాం, స్లోగా మహా డిస్టర్బెన్స్ ఉంది మాకు. హలో, నా పేరు సత్యబాబు అండి, మీరు మాట్లాడే సెల్ నాదేనండి బాబు, మీరు ఎవరండి? ఏ ఆకాశవాణి హే అబా గోపాల్ నందన్ పాండే సే సమాచార్ సునియే, ఏక్ సింగిల్ చాయ్ చాయియే, మధ్యప్రదేశ్ విధాన్ సభా కే చునావ్ ఆజ్ శురూ హో రహా హై, సెలూన్ సత్యబాబు రో రహా హై. సమాచార్ సమాప్త్ హుయి. వార్తలు చదివి పెట్టేసిట్రా, కొంప తీసి నా సెల్ రేడియో స్టేషన్ గానీ దొరికిందేమో. సత్యబాబు, ఈ పవన్ బాబు బాబు నీ సెల్ ఎప్పుడు కొన్నాడు రా? ఏండి ఇది అచ్చ నా సెల్లాగా ఉందేటండి. ఉండదేటి, నీ సెల్ చూసా కదరా, సేమ్ సెల్ కొన్నాను నేనా. ఇంతకీ నీ సెల్ నెంబర్ ఎంత ఏంటి? నాదండి 9242 36 362 అండి. మీదండి? 2 36 362 9 అయితే నాది కాదండి. ఒకసారి నా సెల్ ఫోన్ చేసుకుంటాను, సెల్ ఎవరండి? చేసుకో. ఎంగేజ్ వస్తుంది ఆ మాత్రం తెల్లదు. సెల్ ఎంగేజ్ వస్తుందండి. ఆడి తెగమాహాడేస్తున్నట్టున్నాడు రా, చాలా పెరిగిపోతండి. నేను వెంటనే బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఫోన్ చేసి లింక్ తగ్గట్టేమని చెప్తానండి. హై బాబోయ్, ఆ పని చేయకరే, నీకు మీ తమ్ముడికి మధ్యలో లింక్ కట్ అయిపోద్ది. అది నిజమేనండి బాబు, మా అన్నదమ్ముల బంధాన్ని తగ్గట్టున్నాడు ఎవడో కానండి. ఆడికి జీవితంలో అన్ని బంధాలు తగ్గిపోయి గుడి మెట్ల మీద కూర్చుని అడుక్కు తింటాడండి. ఇది కాయవండి, నా శాపం అండి. వస్తానండి బాబు గారు. అన్ని తెగిపోయింది, అక్కడ కూర్చుంటే ఏంట్రా? నేను గుండు చేసుకుంటాను, కాలు లేదు బేటా. బ్యాగులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడాడు అయ్యగారు. సారీ.
అనవసరంగా లైట్లు ఫ్యాన్లు వేయటం కూడా అయ్యగారికి నచ్చదు. కిటికీలు తెరవడం అయ్యగారికి నచ్చుతుందా? నాకు నచ్చదు. ఓహో, అయ్యగారికి నీట్నెస్ అన్న డిసిప్లిన్ అన్న ప్రాణం. మీకు హనుమంతుడు తెలుసా? గుళ్ళో జోటోనండి, బయట పెద్ద పరిచయం లేదు. ఈ ఇంట్లో నేను అదే టైప్. అయ్యగారు రాముడు అయితే అమ్మగారు సీత, అందుకే ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు. అవుటోస్ పేరు లంక జోక. సారీ, ఊరికే ఎర్రబస్ ఎక్కువ వచ్చేస్తారు. సిగరెట్లు మందు లాంటి అలవాట్లు ఏమంటే మానేసుకోండి. అలాంటి ఇంట్లో కుదరవు. అది మటుకు నేను బయటకు వెళ్ళిన తర్వాత తలుపులేసి ఇప్పుకోండి. మీరు బయటకు వెళ్తే తలుపులేసుకుంటా. వస్తాందా? రావట్లేదు. వస్తాందా? రావట్లేదా? పొద్దున తీసుకొచ్చి పెట్టావు ఇక్కడ, వస్తే చెప్తాంగా. ఏంటి బాబా, పొద్దున్న పని మీద వెళ్తున్నట్టున్నావు, ఎలకేం చేస్తాం? మీలా బేవర్సలా తిని తిరగడానికి మా అయ్య లక్షలేం సంపాదించలా. మీలాంటి వాళ్ళ వల్ల ఈ ఊళ్ళో నాకు వాల్యూ లేకుండా పోయింది. ఒరే, దుర్గ వచ్చేస్తుంది, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయండి. ఓకే దుర్గా, ఎంగేజ్మెంట్కి వచ్చావా? కాదు, నీ దినానికి వచ్చా. జరగా, ఎలుకలు పట్టి. ఎంత మాట అన్నది గురువు, మనం అంటే లవ్రా, అందరికి తెలిసిపోద్దని వాళ్ళు తిడుతుంటదిలే. అయితే మాత్రం అంత మాట అంటుందా? అది దుర్గ అయితే నువ్వు క్రాంతివిరా. ఇది నిజమేరా, మన రేంజ్కి మనం ఏ భూమికతో సెటిల్ అయిపోకుండా అనవసరంగా దీనికి కమిట్ అయినట్టవా? ఏమీ చేయలేవరా. ఈ పెళ్లి వారు ఏమైపోయారు? పొద్దున ఏమిటి కనకటోరమైన వైపుడు? ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం చేత కదా, కానీ ఈ వెద వేషాలకి ఏం తక్కువ లేదు. నువ్వు నీ బట్టలు ఉన్నావు, మీ గొడవ ఏంటండి? ఇంటర్ పాస్ అయి చచ్చినా ఏ ఉద్యోగం వస్తుంది? అయినా మీకు లేని తెలివితేటలు వారికి ఎలా వస్తాయండి? మనుషులతో మాట్లాడి మానేశాడు. మనలో ఉన్నట్టే ఉంటాడు, ఉండడు. ఎక్కడ ఉన్నాడు? రే, ఇల్లు గుర్తుపెట్టి చావు, లేకపోతే విజయవాడ దాకా వెళ్ళిపోతాడు. ఎవళ్ళ చూడు, ఇదే ప్రశ్న. ఇల్లుకెందుకు? ఏమయ్యా, ఎందుకు వచ్చావు? లైట్ ఆరిపోయింది కదా డాక్టర్. కరెంటు పోయింది. అమ్మయ్యా, మా నాన్నకి ఏమైంది? గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చు అయినా పర్లేదండి. మీరు పేషెంట్ అని ఆగిపోయారు కదండి. ఏడ్చినట్టుంది డాక్టర్. పేషెంట్ పండు అని కలరిస్తున్నాడు. ఈ పొజిషన్ లో పళ్ళు తినకూడదు, చచ్చిపోతాడు. డాక్టర్, ఆయన పండు అని పిలిచింది నన్ను. ఏంటి, నీ పేరు పండ? అయితే లోపలికెళ్ళు. పదండి నానా. ఎలా ఉంది నాన్నా? బట్టు బట్టు. అమ్మా, ఎందుకు చేసావమ్మా ఇలా? నాన్నకి సెంటిమెంట్ ఎక్కువ అని తెలుసు కదా. ఎక్కడో పడిపోయి ఉంటుంది నాయన, పర్వాలేదు లేండి. ఏమండి, మీ బొట్టును మా అమ్మకి దానం చేశారు, మీ ఆయనకి ఏమైనా అయితే? నాకు ఇంకా పెళ్లి కాలేదు లేండి. సీతాపతి గారు, సీతాపతి గారు, సీతాపతి గారు, అయ్యో, కొడుకు పెళ్లి చూపులకు వచ్చిన మీకు ఇలా అవుతుందని అనుకోలేదండి. ఇదంతా నీ వల్ల జరిగింది. నా వలన? భలేవాడు నేనే చేశాను మధ్యలో. ఆ దరిద్రపు కొట్టి సంబంధం తీసుకొచ్చిన నువ్వే కదా. నువ్వే కదా ఫోటో చూసి సొంగగార్చింది, అందుకే తీసుకెళ్ళాను. వాడు ఇట్టడం నాకు తెలుసు. ఆడన్న మాటలకి మా నాన్న గుండెకి చిల్లు పడిపోయింది. నాన్నా, నిన్ను ఇంత అవమానించిన ఊరికి నేను వదలను నాన్నా, నరికేస్తానండి. డాక్టర్ గారు ఇప్పుడే మిమ్మల్ని మాట్లాడొద్దని చెప్పారు. మీరేమన్నా మాట్లాడాలనుకుంటే నాకు సైగలు చేయండి, నేను ఆయనకి చెప్తాను. ఎందుకయ్యా అనవసరంగా? ఆడ చెప్తే నువ్వు చేరికెళ్తావు. అలాగని పక్క తీర్చుకోవడం మానేమంటావా? నేను అట్టా అంటలేదు. అలా చెప్పండి, నేను అల్లుడిగా పనికిరానని అవమానించాడు అని నన్ను. ఆడికింతకంటే భయంకరమైన అవమానం జరగాలి. అంటే ఆడింటికి ఎందుకు పనికిరాని బేవర్స్ గాడు ఒకడు అల్లుడిగా వెళ్ళాలి. ఆయన్ని చూసుకుంటూ చినబాబు గారి జీవితాంతం కుంగి కుసించి పోవాలి కదా నాన్న. వారి అభిప్రాయం కూడా అదే. మా ఇద్దరు అభిప్రాయం అదే. అర్థమైందా? బ్రహ్మాండంగా. అయితే పదండి, రాష్ట్రంలోనే అతిపెద్ద బేవార్స్ బ్యాచలర్ గారిని ఎతికి తీసుకొద్దాం. వెతకాల్సిన పని లేదు. ఆల్రెడీ అటువంటి నీచ్ కమీనే ఫ్రాడ్ గాడు నాకు తెలుసు. ఎవడాడు? ఉన్నాడొకడు, అఖిలాంధ్ర బేవర్స్ బ్యాచులర్ సంఘానికి ప్రెసిడెంట్, పేరు బాలు. మామయ్య, ఇక్కడ అందరూ కండలు పెంచి దుక్కల్లా ఉన్నారు. అడ్రస్ తేడా వస్తే దుక్కలు తీసేస్తారు. నోరా, సేమ్ అడ్రస్, సేమ్ జిమ్. ఐఎమ్ వెరీ షూర్. హాయ్ ప్రమాజీ. హాయ్ ఆంటీ, మీరు ఎక్కడ పనిచేస్తున్నారా? నేను పనిచేయడం ఏంటి? నాన్ సెన్స్, ఇది నా జిమ్మే. బ్రహ్మాజీ, ఇతను మీకు తెలుసా? నా దగ్గర పనిచేస్తాడు. మంచి కుర్రాడు. నా మేనల్లుడు.
ఆవిడ మంచోడని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా? అవును సునీల్, నువ్వేంటి ఇలా వచ్చావు? ఆ ఎవరో అమ్మాయి మా మామకి విజిటింగ్ కార్డు ఇచ్చిందంట. ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే ఇలా వచ్చాం. ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా? ఓ మేడం, ఇక్కడ ఈ ఎక్సైజ్ లన్నీ ఎవరు నేర్పుతారు? నేనే దగ్గరుండి నేర్పిస్తాను. ఈ ఐటమ్ చూసారా, 10 రోజులు చేస్తే మీ చేతులు స్టీల్ రాడ్స్ లా అయిపోతాయి. ఈజీ, అవసరం లేదండి. ఆల్రెడీ మా మామకి యాక్సిడెంట్ అయినప్పుడు 2 చేతులకి స్టీల్ రాడ్స్ చేశారు. రియాలీ? నేచురల్లీ. ఈ సిస్టమ్ చూసారా, బ్యాక్ పెయిన్ కోసం. ఇది నీకు అవసరం లేదు మామా, నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉందిగా. బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం. మేడం, బాడీ కట్స్ తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్? చికెన్, మటన్, ఉలవలో, శనగలో. నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు, చేసే ఐటమ్స్ గురించి. సార్, వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు? ఒకటేంటి, అన్ని ఐటమ్స్ చేస్తాను, దగ్గరుండి నేర్పిస్తారు కదా. హలో, ఇస్ ఇట్ అడ్విన్ హాస్పిటల్? డు యు హావ్ 24 అవర్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్? ఏ థ్యాంక్ యూ, నీకోసమే. ఐటమ్స్ ఎక్కువ కదా, అవసరం వద్దులే. రమాజీ, ఫాలో మీ. ఆయుష్మాన్ భవ. అలా చూస్తామంటారా, శుద్ధి చేసుకో. ఓ విష్ణుమైన మహా. చారుకేశ, ఓ త్రికరా, నీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగు, మడినీళ్ళు కాదు. పిల్లలు, దైవ సన్నిధిలో మొదటి రోజు సాధన మొదలు పెడదామా? చారుకేశ, ఆది తాళం, ఆనంద భైరు రాగం. 30 ఏళ్ళు ఒకటే రాగం, ఒకటే తాళం. ఆ మొదలెట్టండి. అద్భుతం. వినేశారా, నేను పాడిందంటే వినేశారా? ఎవరినైనా నువ్వు అచ్చు బాలసుబ్రహ్మణ్యం లాగా అమోఘంగా పాడావు. క్షమించండి, నేను బాలసుబ్రహ్మణ్యం పాడటం ఏంటి? బాలసుబ్రహ్మణ్యం అలా పాడతాను. రిషికేశ, మా కాలేజీలో హిందీ లెక్చరర్. హిందీయా? ఈడు బొందం కాదా మామయ్య? ఈడు ఆల్రెడీ నా ట్రైన్ లో తగిలాడు, మన గురించి ఎన్ని మాట్లాడినాడో తెలుసా? ఎరా నారికేలా మహాడు, ఈయన ఆయన కాదేమోనండి. బాగా చెప్పారు. మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు? హిందీ నా వృత్తి అయితే సంగీతం నా ప్రవృత్తి. మా తాతగారు శ్రీ శ్రీ సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు గొప్ప సంగీత విద్వాంసులు. చివరి రోజుల్లో నన్ను దగ్గరికి పిలిచి, ఒరే రిషికేశ, జీవితంలో కనీసం ఒకరోజైనా శ్రీ శ్రీ విశ్వనాథ శాస్త్రి గారి దగ్గర సంగీతం అభ్యసించు, అప్పుడే నీ జీవితానికి అర్థం పరమార్థం అని ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఆ విద్వాంసుని కలవటానికి ఇంతవరకు వచ్చాను. మహానుభావులు ఇక్కడే అక్కడ ఉన్నారు. విశ్వనాథ శాస్త్రి గారు మా మాయ. ఈయన మావయ్యా? ఏమిటిది, నన్ను ఆశీర్వదించండి మావయ్యా. మావయ్య ఏంటి మావయ్య? అదేం చారుకేశ, అన్ని మావయ్య కాదా, నాకు అన్నయ్య కాదా? మావయ్య కనీసం ఒక్కరోజైనా. ఒక్కరోజు ఏమిటినైనా, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నేర్చుకో. తాతగారు, విశ్వనాథ శాస్త్రి గారు తన శిష్యుడికి అంగీకరించారు తాతగారు. పదండి, పని మొదలు పెడదాం, పాఠం మొదలు పెడదాం. రామ్మా. ఒరే చారుకేశ, నేను బాలసుబ్రహ్మణ్యంలో పాడటం ఏంట్రా? బాలసుబ్రహ్మణ్యమే పాడాడు. మా మామయ్య కామన్ సెన్సో, నీకు మ్యూజిక్ సెన్సో లేదని నాకు తెలుసురా. కంగారులో క్యాసెట్ కమిటీ అయిపోయారు. నన్ను ఎప్పుడు నమ్మరు కదా మీరు, ఈడి పాటం ఏంటి వినండి. క్యాసెట్ తప్పు పెట్టాను మా అయ్యా. పోనీ, తిప్పి పెట్టు. ఎవరమే, ఎవరో ఆప్షన్ చదువుకో.